చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అత్యంత ప్రజాదరణతో కౌన్సిలర్గా గెలుపొందడంతో పాటు అటు ప్రజాసేవతోనూ ఒక గాయకుడిగా సైతం కావలి ప్రజలకు చిరపరిచితులు, స్నేహాభిలాషి, రెడ్క్రాస్ బాధ్యులు శ్రీ గంధం ప్రసన్న ఆంజనేయులు గారితో ఈరోజు సుపథ టీవీ ప్రేక్షకులకు పరిచయ కార్యక్రమం వారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. నమస్కారం అండి. నమస్కారం. మీరు అటు రాజకీయ రంగంలోనూ ఇటు ప్రజాసేవలోనూ అటు కళా పోషకులుగా సైతం విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. మీరు మా స్టూడియోకి రావడం, మీ అనుభవాలను, విశేషాలను మా ప్రేక్షకులతోటి పంచుకోవడం చాలా ఆనందదాయకం. ముందుగా మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పరిచయ కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వగ్రామం, మీ జన్మస్థలం అక్కడి నుంచి వద్దాం. వివరించండి. నా పేరు గంధం ప్రసన్న ఆంజనేయులు. అది కావలి పట్టణంలో పుట్టి పెరిగాను. మా స్వగ్రామం వచ్చి కడనూతల. మా ఫాదరు తునుకుల కొలతల ఆఫీస్లో పనిచేస్తూ యాక్సిడెంట్లో మరణించాడు. గంధం పిచ్చయ్య గారు అంకమ్మ మా అమ్మగారి పేరు. తర్వాత మా అమ్మగారికి చిన్న చిరుద్యోగం ఇచ్చి ఆమె కష్టంతో మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇందిరానగర్లో మేము ఒక 50 సంవత్సరాల నుంచి ఇందిరానగర్ కావలి పట్టణంలో ఉంటుంది. విద్యాభ్యాసం ఇందిరానగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకు, తర్వాత విశ్వోదయ బాయ్స్ హై స్కూల్, తర్వాత డిగ్రీ జవహర్ భారతి కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. మీరు విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగ అన్వేషణ అలా వెళ్ళకుండా రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఉద్యోగం వచ్చింది, అయినా కానీ ఎందుకో రాజకీయం మీద మక్కువతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు మొగ్గు చూడాల్సిన పరిస్థితి. అప్పట్లో ఆ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఉద్యోగం ఉండుంటే ఈరోజు నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అయ్యిండేవాడిని. అది ఇప్పటికీ ఒక రకంగా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది మా అమ్మగారు కూడా. అయినా కానీ ప్రజాసేవలో సంతృప్తి చెందాను నేను. మా ప్రాంతానికి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా తీసుకెళ్ళాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల. అంటే రాజకీయ ప్రేరణ ఎవరు, మీ గురువు అట్లా ఎవరు ఉన్నారా? మాకు రాజకీయ గురువు వచ్చి గంధి యానాశెట్టి గారు. ప్రేరణ వచ్చి యానాదిరెడ్డి గారి తోటి మా కుటుంబంకి మంచి అనుబంధం ఉండేది, మా నాన్నగారితో. అప్పుడు ఎంతమంది నాకు టికెట్ వద్దు అన్నా కానీ యానాదిరెడ్డి గారు ఎవరి మాట వినకుండా నాకే ఇవ్వటం. అందుట్లో అది జనరల్ సీట్, అది ఎస్సీ వారిని పెట్టడం ఎందుకు అది ఇది అని అడిగినా కాబట్టి జనరల్ సీట్లోనే ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేయడం, హైయెస్ట్ మెజారిటీతో గెలవడం కౌన్సిలర్గా. యానాదిరెడ్డి గారు రాసి పెట్టుకో, ఇంతవరకు నీ మెజారిటీని ఎవరు బ్రేక్ చేయలేరు, నేను ఉన్నా లేకపోయినా రాసి పెట్టుకోరా అని చెప్పాడు యానాదిరెడ్డి గారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలవటం జరిగింది. ఇట్లా రెండుసార్లు గెలిచిన అక్కడ నుంచి. అంటే మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని ఉంటారు, అదొక మాస్ ఏరియా అని చెప్పి అందరు అనుకుంటున్నారు. దాన్ని మరి మీరు ఎలా అధిగమించారు? దాన్ని రాజకీయాల్లో కొద్దిగా స్పీడ్గా ఉంటే ఖచ్చితంగా ఒత్తిళ్ళు అనేవి ఉంటాయి. అప్పుడు మేము గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు, ఫస్ట్ టైం గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 99 బై ఎలక్షన్లో నేను గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా అక్రమ కేసులు అయితే చాలా పెట్టారు. దాదాపు 15-20 కేసులు దాకా పెట్టడం జరిగింది నా మీద. వాటన్నిటిని కూడా మేము అధిగమించి బయటపడ్డాం. తీవ్రమైన ఒత్తిడికి పోలీసు ద్వారాను, అక్రమ కేసుల ద్వారా తీవ్రమైన ఒత్తిడికి గురి చేసేవాళ్ళు. ఒక అప్పటి ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, దాన్ని అరెస్ట్ చేయాలని ధర్నా కూడా చేశారు, రోడ్డు రోకో కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో అంటే మీరు కౌన్సిల్ సమావేశంలో కొంచెం ఏరోగెంట్గా అందరినీ బెదిరిస్తూ ఉండేవాళ్ళని చెప్పి? లేదు లేదు, మాట్లాడేవాళ్ళని కానీ బెదిరించడం అనేది తెలియదు నాకు. క్వశ్చన్ చేసేవాడిని, గట్టిగా అడిగేవాడిని. సమాధానం చెప్పకపోతే, సమాధానం ఎందుకు చెప్పలేదని గట్టిగా అడిగేవాడిని. కానీ ఎవరిని నేను బెదిరించడం అనేది లేదు. అదంతా వాళ్ళ బయట ప్రాపగాండా. బెదిరించడం అలవాటు లేదు. ఏదైనా ఉంటే నేరుగా అడిగే అలవాటు ఎవరినైనా.
రాజకీయాల్లో ఒక వివాదాస్పదమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగారు. అంటే ప్రసన్న అంజనేయులు అంటే ఒక బ్రాండ్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఎందుకని మీకు ఆ పేరు వచ్చిందంట? స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అలవాటు, ఎక్కడ అవినీతి జరిగినా అధికారులని నిలదీసే అలవాటు. ఈయన మా నాయకులు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా అడిగే అలవాటు ఉంది. అందుకోసం ప్రసన్నతో మాట్లాడడం కొద్దిగా వివాదాస్పదమైన వ్యక్తి ఎందుకులే అన్నట్లుగా మీకు అనిపించవచ్చు, కానీ క్వశ్చన్ చేసేవాడిని ఖచ్చితంగా అది అమలు అయ్యేదాకా ఊరుకునేవాడిని కాదు. అంటే ఈ గొడవల కారణంగా మీ ఎదుగుదలకి ఆటంకం కాదు? ఎదుగుదలంటే రాజకీయాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ విధంగా ఎదగలేదేమోనని అనుకుంటా చాలామంది ఇప్పటికీ చెప్తా ఉంటారు. అదే మా సామాజిక వర్గం అయితే మీరు ఎక్కడో ఉండేవాళ్ళు అది ఇదని, వాటి మీద నమ్మకం లేదు. కానీ మన పని మనం చేసుకుంటా పోవాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా నిత్యం. ఎప్పుడు ఎవరు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఎంతోమంది రాత్రులు వచ్చి మా ఇంటి ముందుకు వచ్చి తలుపు పెట్టి నన్ను తీసుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అది యాక్సిడెంటా, ఆరోగ్యం బాగలేకపోయినా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, చిన్న చిన్న సమస్యలు కుటుంబ సమస్యలు వచ్చినా, ఈరోజుకి నన్ను ఇంట్లో గొడవలు, చిన్న చిన్న గొడవలు కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడికక్కడే సర్దుబాటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజాసేవలో ఉంటే కంప్లీట్ పూర్తి సమయం దానికే వెచ్చిస్తుంటే, అంటే మీకు ఆర్థికంగా బలంగా లేకపోతే రాజకీయాల్లో కూడా చాలా కష్టం కదా, మరి మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటున్నారు? ఆర్థికంగా అంటే మా అమ్మగారు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ తోటి నడిపిస్తూ ఉన్నాం. ఆమె ఇప్పటికి కూడా ఆమె ఆర్థికంగా ఆమె మాకు అండ. సంపాదించుకోలేకపోయి అవకాశాలు ఉన్నా చాలా ఉన్నా కానీ ఎందుకనో అట్లాగా సంపాదించుకోలేకపోయాం. రాజకీయాల కంటే కూడా కౌన్సిలరు, మాజీ కౌన్సిలరు, దీనికంటే కూడా ఒక రెడ్ క్రాస్లో చురుగ్గా ఉంటారని ఒక మంచి పేరు అయితే వచ్చింది. మీరు రెడ్ క్రాస్లోకి ఎందుకు వచ్చారు మళ్ళీ? రెడ్ క్రాస్లో అంటే నేను అప్పుడు సైకిళ్ళు ఉండేవి మాకు, సెల్ ఫోన్లు అవన్నీ లేవు. ఒకసారి మా మిత్రుడు రవిప్రకాష్ ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలా ప్రభాకర్ నాడు హాస్పిటల్లో అర్జెంటుగా, అప్పుడు అక్కడ ఉండేదే ప్రభాకర్ నాడు హాస్పిటల్. ఒక గిరిజన యువతి ప్రసవించలేక ఏబీ పాజిటివ్, నాది రేర్ గ్రూప్ కావాలంటే నేను సైకిల్ దొక్కుంటా పోయేసి, నేను అక్కడ పోయేసరికి ఆమె నా కళ్ళ ముందే రక్తం లేక చనిపోవడం నేను చూశాను. అప్పటి నుంచి నా మనసులో రక్తం ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలా, దాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలనేసి మా ఉన్న మా మిత్ర బృందం అందరినీ కూడా ప్రతి ఒక్క చేత బలవంతపు రక్తదానం కూడా చేసిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్ మీరే ప్రారంభించారు? మా తమ్ముడు చనిపోతే మొట్టమొదటి ఐదు చేసి గంధం వీరాంజనేయులు, తమ్ముడు చనిపోతే ఐ డొనేషన్ ఫస్ట్ మొట్టమొదట మా కుటుంబం నుంచే ఐ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 100 పైసలకు ఐ డొనేషన్స్ జరుగున్నాయి. కావాలి ఐ డొనేషన్ ఒక బాట వేశారు మీరు అందరికీ స్ఫూర్తి. తర్వాత ఈ రెడ్ క్రాస్లో మీ బాధ్యతలు? మీరు అది రెడ్ క్రాస్లో సెక్రటరీని, అంతకుముందు కూడా జిల్లా కమిటీలో మెంబర్ని ఎలక్టెడ్, ఇప్పుడు కూడా జిల్లా కమిటీలో మెంబర్ని ఎలక్టెడ్. రెడ్ క్రాస్లో బాధ్యతలు అంటే మరింత విస్తృతంగా సేవలు చేయనే ఉద్దేశంతో ఈ ప్లాస్మా డొనేషన్స్ కానీ నెందూరులో ఈ కోవిడ్ టైంలో చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తేవడం కానీ, ఎవరికైనా బాగలేకపోతే వెంటనే ట్రీట్ చేయడం కానీ. అదేవిధంగా రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో మేము చెప్తే ఖచ్చితంగా వాళ్ళని బాగా చూడడం, పేషెంట్లతో పోవటం, ఈ మా పేషెంట్ బాగా చూడండి, రెడ్ క్రాస్ అనేది బాగా ఉపయోగపడింది నాకు నెల్లూరు జిల్లాలో. రెడ్ క్రాస్ ఈ రాజకీయాలు దీన్ని బియాండ్ కొంచెం యువతలకు వస్తే మీరు ఒక కళాకారుడు కూడా ఉన్నారని చెప్పి అందరు అంటుంటారు. మీరు ఈ కళల పట్ల అలా ఎలా ఆకర్షితులయ్యారు? చిన్నప్పటి నుంచి మా మదర్ పాటలు పాడేది. అప్పట్లో యానాది రెడ్డి మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు మా అమ్మ కొంతమంది ఆడవాళ్ళని వాళ్ళని తీసుకుని పాటలు పాడుతూ ప్రచారం చేసింది. అప్పట్లోనే యానాది రెడ్డి మొట్టమొదటి పోటీ చేసినప్పుడు మాకు కూడా అలవాటు అయిపోయింది పాటలు పాడడం అట్లాగా చిన్నప్పటి నుంచే. అదేవిధంగా చిన్నప్పుడు మా రేడియోలో మా హైమావతి టీచర్ ఉంది, రేడియోలో పాడించింది, నేను పాటలు బాగా పాడుతున్నాడు అనేసి రేడియోలో పాడించింది ఆ నేపథ్యం. అలా పాటలు ఇప్పటికీ పాటలు పాడుతున్నారా?
ఇంట్లో ఏదో పాడతాం అంతే, బయట పాట పాడతాం. సోషల్ మీడియాలో కూడా పాటలు పాడి పోస్ట్ చేస్తుంటారు. ఏదో నేను అలవాట్లేదు నాకు, అట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటే లేదు. పాటలు ఇంట్లో పాడుకుంటాం. ఇవాళ ఎన్ని పాటలు వచ్చింది? పాటలు చాలా వచ్చు. స్మూల్ అని ఒక యాప్లో ఒక 1000 పాటల పైన చిలుకు పాడి ఉండొచ్చు. 1200 పాటలు ఉన్నాను. కొత్త పాటలు కూడా ఏ పాట అయినా హమ్మింగే కదా అది, మనకు వచ్చినా రాకపోయినా ఏదో పాడతాం. ఇప్పుడు నాకు పాట నీకు బాగా నచ్చింది, నీకు పాడేది పూసింది పూసింది పున్నాగా, కూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసి సల్లంగా, దాని సన్నాయి జళ్ళున సంతంగా, ముల్లో కాలే కొప్పలై జడ కొప్పలై ఆడ జతులాడ, పూసింది పూసింది పున్నాగా, కూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసి సల్లంగా, దాని సన్నాయి జళ్ళున సంతంగా. అంటే ఇది డైవర్షన్ మీకు రాజకీయ పాటలకి? ఇంట్లో కొద్దిగా అంటే లిరిక్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. పుట్టిన ఇంట్లో టైంపాస్కి పాడుతూ ఉంటాం పిల్లలతో ఉన్నప్పుడు. పాటలు డాన్స్లు కూడా? డాన్స్లే పాట. ముందు జాతీయ గీతం అంటే మిమ్మల్ని పిలిచేవాళ్ళు అంట కదా స్కూల్లో? స్కూల్లో హై స్కూల్లో మా విశ్వోదయ స్కూల్లో ఫస్ట్ జాతీయ గీతం మాకు ఫస్ట్ ప్లేస్ మాకు వచ్చారు. అప్పుడు 14th చాచా నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవంగా పాడే ఇచ్చేవాళ్ళు. అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే వాటిల్లో మా కుమారస్వామి హెడ్ మాస్టర్ గారు నన్ను పంపించేవాడు పాట పాడడానికి. అట్లాగా ఫస్ట్ పాడినందుకు మాకు ప్రైజ్ ఇచ్చారు, అది స్కూల్కి ఇచ్చేసాం ప్రైజ్. అంటే పాటల వరకే డాన్స్ ఇతర నటన స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా ఉన్నాయా? స్పోర్ట్స్ ఉన్నాయి. పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈవెంట్స్ రన్స్ నా ప్రధాన ఈవెంట్ రన్ 100 మీటర్స్ 400 మీటర్స్ పూల్ వాల్ట్ హై జంప్ గేమ్స్ అయితే ఫుట్బాల్ ఫుట్బాల్ బాగా ఇష్టం. ఫుట్బాల్ బాగా ఎప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం. ఫుట్బాల్ అంటే ఇట్లా బహుమతులు రావడం పోటీలకు వెళ్ళడం కాలేజ్ వరకే అయిపోయింది, తర్వాత పెద్దగా స్పోర్ట్స్ మీద కాలేజ్ వరకే. ఇంకా హై స్కూల్లోనే ఈ స్పోర్ట్స్ అయితే ముగించేసాం, కాలేజీలో ఈ ఫుట్బాల్ ఆడేవాళ్ళం బాగా. తర్వాత మళ్ళీ మనం రాజకీయాల్లోకి వద్దాం. రాజకీయ రంగంలో గతంలో మీరు కొన్ని గ్రూపులతో బాగా అటాచ్మెంట్, దాని తర్వాత విభేదాలు ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి అంటుంటారు. మీకు రాజకీయాల్లో బాగా సన్నిహితులు ఎవరున్నారు? మరి ఇటీవలే మా మిత్రుడు కోల్పోవడం జరిగింది, ఎల్లాంటి ప్రభాకర్ బాగా సన్నిహితంగా ఉండేవాడు వాళ్ళంతా. అంటే మీకు పై స్థాయిలో రామనారాయణ రెడ్డి గారితో బాగా పరిచయాలు ఉన్నాయి? రామనారాయణ రెడ్డి గారితో అంటే మీరు నెల్లూరు కదా, మరి ఆయనతో ఎలా మీకు? అప్పుడు మాగుంట పార్వతమ్మ గారు ద్వారా ఎమ్మెల్యే, అప్పుడు శాసనసభ్యురాలు మహాతల్లి, నేరుగా ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళేది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా తీసుకెళ్ళేది. ముఖ్యమంత్రి గారు కూడా ఆమంటే చాలా గౌరవం, లేచి బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేవాడు. నేను కలిసింది రాజశేఖర రెడ్డి గారిని 3 సార్లు అయితే, 3 సార్లు కూడా ఆయన బాగా గుర్తు, ఎంత గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారికి, ఎప్పుడు ఈ అబ్బాయిని తీసుకొస్తున్నావు, ఎవరి అబ్బాయి అంటే మా పిల్లడు అదయ్య కౌన్సిలరు మంచి పిల్లడు అని, భుజం మీద చేసి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఆయన ఆయన చిరునవ్వు చూడడం కోసం వెళ్ళేవాళ్ళం రాజశేఖర రెడ్డిని చూడ, అంత క్రేజ్ మాకు రాజశేఖర రెడ్డి అంటే. రాజశేఖర రెడ్డి లేకపోవటం మాకు దురదృష్టం. అంటే మీకు మంచి పరిచయాలు అయితే ఏర్పడ్డాయి కదా జిల్లాలో అగ్ర నాయకులతో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత వైఎస్ఆర్సీపీలో కానీ, మరి ఈ పరిచయాలు ఉపయోగించుకొని మీరు ఏదన్నా స్థిరపడాలా సంపాదించుకోవాలనే ఆలోచన అయితే రాలేదు? ఎప్పుడు లేదు. చాలామంది అప్పటికే చాలామంది పైరవీకారులు ఉండేవాళ్ళు, నాకు పైరవీలు అంటే నచ్చదు, ఏదన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనమాట అంతే. పైరవీలు నచ్చదు, పైరవీకారులు ఎప్పుడు కూడా ప్రోత్సహించేవాడిని కాదు. చాలామంది పైరవీకారులు అప్పట్లో యనాగిరెడ్డి గారికి నా మీద మా సామాజిక వర్గం వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటే ఆయన నవ్వి వదిలేసేవాడు, తిట్టేవాడు వాళ్ళని. అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా పైరవీకారులకే రాజకీయాల్లో కొద్దిగా వాల్యూస్ ఉంటాయి. నాకు మా 28 ఏళ్ళ రాజకీయంగా, నా 28 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు రాజకీయంలో, 28 ఏళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే పైరవీకారులకి, భజన అఫర్లకి,
వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని అర్థమైంది. అది అర్థమైన తర్వాత మనం పైరులు మేం చేయలేము, బెషర్లు మేం చేయలేము, సైలెంట్గా ఉన్నాం చూద్దాం. అంటే రాజకీయాల్లో మీరు ఒక సంతృప్తి చెందే స్థాయిలో ఏదైనా చేయగలిగారా, ఏం చేశారు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర రాజీవ్ నగర్ బాటలో భాగంగా మా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయనకి మేము చిన్న అవినతి పత్రం చిన్న కాగితం మీద అది కూడా కాగితం లేకపోతే మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ఏదో కాగితం రాసివయ్యా అంటే ఇవి మా రోడ్లు బాగలేవు సార్, మాకు ఇదంతా ఈ ప్రాంతాన్ని అంతా మట్టి రోడ్లు బెంగళరావు నగర్ అంతా ఆ కాగితం మీద రాసిస్తే వెంటనే అక్కడ పోయిన తర్వాత 9 కోట్ల చిల్లర ఎంతో ఓన్లీ సిసి రోడ్స్కి ట్రైన్స్కి రిలీజ్ చేయడం. ఇప్పటికీ ఆ రోడ్లు బెంగళరావు నగర్, తుఫాన్ నగర్, ఇందిరానగర్ ఆ ప్రాంతం అంతా వేస్తున్నారు. అది అదొక సంతృప్తి. పేదవాళ్ళకి ఇల్లు కట్టేయటం, ఎవరికైతే రోడ్డు పక్కన ఉండే వాళ్ళందరికీ లేపేసి వాళ్ళకి ఇల్లు కట్టించి స్వయంగా మేమే కట్టించి ఇచ్చాం. అది ఒక సంతృప్తి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయి. ఫస్ట్ శివాలయం దాటిన ఫస్ట్ వచ్చేది మా కాలనీ. ఆ కాలనీలన్నీ సుమారు 108 అక్కడ బూడంగుండలో ఒక 100 కాలనీలు కట్టివ్వడం జరిగింది. ఆ సంతృప్తి ఉంది. ఎప్పుడు పోయినా వాళ్ళు నమస్కారం పెడతారు, పెద్దవాళ్ళు అయ్యా నీ వల్ల మేము ఇంట్లో ఉన్నామని. కానీ మేము నమస్కారం పెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి గారి వల్ల, మాగుంట పాదత అమ్మ గారి వల్ల మాకు ఆ పరిస్థితి వచ్చిందండి. తర్వాత ఈ రెడ్క్రాస్లో మీరు చురుగ్గా పాల్గొంటున్నారు, ఇక మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇప్పటిదాకా మీరు ఏం చేశారు రెడ్క్రాస్? రెడ్క్రాస్లో ఫస్ట్ అక్కడ ఏమి లేనప్పుడు రెడ్క్రాస్ కోసం మేము, నేను రవిప్రకాష్, మేము సైకిళ్ళు వేసుకుని తిరిగేవాళ్ళం. ఎవరికైనా రక్తం అవసరమైతే వాళ్ళ దగ్గరికి, సైకిల్ లేప్పుడు వెహికల్స్ కూడా లేవు, టెలిఫోన్లు కూడా లేవు, నాకైతే ల్యాండ్ లైన్ కూడా లేదు. తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాత ల్యాండ్ లైన్ ఉండింది. తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎక్కడైనా అవసరమైతే మేమే పోయేసి వాళ్ళని తీసుకెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం, డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం. తర్వాత డాక్టర్ వేవి సుబ్రహ్మణ్యం నెల్లూరులో కలవటం, మీరు కావల్లో సబ్ బ్రాంచ్ పెడితే బాగుంటుందని ఆయన సలహా ఇవ్వటం. అప్పటి కలెక్టర్ సాంబశివరావు 2006 అనుకుంటా, ఆయన పోయి మాకు రెడ్ క్రాస్ కావల్లో మాకు ఒక స్థలం ఇస్తే మేము పట్టుకుంటామంటే ఆర్డీఓ ఆఫీస్ ముందు ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన ఆర్డీఓ గారు దాన్ని మళ్ళీ మార్చి మస్తానరావు గారు అనుకుంటా ఆర్డీఓ వెనక స్థలం తీసుకుంటే నన్ను చెప్పారు. వెనక స్థలంలో ఆ రోజు తన్నీరు మాళ్ళాద్రి గారు, రవిప్రకాష్, పన్నిమాల గోవిందరెడ్డి, ఇంకా కొంతమంది సభ్యులు వాళ్ళందరితో కలిసి ఆ రోజు రెడ్ క్రాస్ని మేము స్టార్ట్ చేయడం, బిల్డింగ్ కట్టడం, బ్లడ్ బ్యాంక్ కావల్లో బ్లడ్ బ్యాంక్ కట్టడం జరిగింది. కావల్ పట్టణానికి అదొక అసెట్. ఈరోజు బ్లడ్ బ్యాంక్ అనేది డాక్టర్స్ గవర్నర్ దగ్గర గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను. 3 సార్లు గవర్నర్ దగ్గర గోల్డ్ మెడల్ తీసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి, తర్వాత నరసింహన్ దగ్గర, రాజశేఖర రెడ్డి ముందు ఎవరు గవర్నర్, తొప్పి పెట్టుకుంటాడు తివారీ దగ్గర, అదేవిధంగా మన నరసింహన్ దగ్గర 2 సార్లు తీసుకోవడం జరిగింది. 3 అవార్డులు వచ్చాయి గవర్నర్ అవార్డు. గ్రేట్. మీరు ఎన్నిసార్లు రక్తదానం చేసుకుంటారు? నేను 61 సార్లు. 61 సార్లు? 2 సార్లు చేయొచ్చు. 3 సార్లు ప్లాస్మా ఇచ్చాను కోవిడ్ టైంలో. చేయొచ్చు, మేము ఉన్నాం కదా, 60 సార్లు ఇచ్చాను. ఇంకా ఒప్పుకున్నంత వరకు ఇస్తాం. సంవత్సరానికి అంతకుముందు 4 సార్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏజ్ పెరిగింది కాబట్టి 3 సార్లకే. ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి రోజు రక్తం ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా నా పుట్టినరోజు ఖచ్చితంగా ఇస్తాం. డిసెంబర్ 21 నా పుట్టినరోజు, ఆ రోజు బ్లడ్ డొనేట్ చేస్తాను. తాత్కాలికంగా మాకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కూడా ఆ రోజే, రెండింటికి కలిసి వస్తూ ఉంది. అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి వర్ధంతులకి అట్లాగే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఒక మనిషి ఎంతకాలం గ్యాప్ ఇవ్వచ్చు బ్లడ్ డొనేషన్? 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు. ఇవి కాకుండా మీరు ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు సొంతంగా? సొంతంగా అంటే ఈ సంయుక్త సేవా సంస్థలో ఉపాధ్యక్షుడు నేను. సంయుక్త సేవా సంస్థ కలిసి ఎవరైనా పేదవాళ్ళకి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చిదిద్దడం, వాళ్ళకి ఏదన్నా ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు కానీ వాటిల్లో సేవ, అది నాట్ ఓన్లీ సంయుక్త సేవా సంస్థ, సర్వీస్ చేయాలనే ఆలోచన
అది ఎట్లా ఉంటుందా, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ నేను తీవ్రంగా స్పందిస్తాను, ఒప్పుకోలేను. నా పరిధిలో కానీ జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా అది ఖండించే తీరుతాను. అది పెద్ద ఎంత పెద్ద ఇష్యూ అయినా అవని నేను అక్కడ నిలబడి చేస్తాను. అలాంటి ఇష్యూస్ కూడా జరుగున్నాయి నా జీవితంలో. అవన్నీ మాకు పాఠాలు, అనుభవాలు బాగా మంచి అనుభవాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ వైద్యులతో అయితేనేమి చాలా జరుగున్నాయి. ఆ విధంగా గట్టిగా మాట్లాడడం, ఒక గిరిజన యువతి చనిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల. నేను ఒప్పుకోకుండా బాడీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ధర్నా చేశాం. వాళ్ళు అరెస్ట్ చేస్తాం అది ఇది అనేసి పోలీసు బెదిరించారు. ఆ రోజు చేసుకోమని చెప్పి అలాంటివి వేరే ఒక ఆటో కార్మికుని తీసుకొచ్చి రిస్క్ చేస్తూ ఉంటే సుమారు 20 ఏళ్ల క్రితం ఒక ఎస్ఐ గారు అట్లాగే రిస్క్ జరిగింది. ఆయన గందరగోళం చేశాడు, కాల్ చేస్తాను నిన్ను అది ఇది అని. పబ్లిక్ అంతా సపోర్ట్ చేసరికి ఆ రోజు ఆ వివాదం అతను మంచోడే, అతను ఏదో ఆవేశపడ్డాడు అనేసి. అప్పుడు ఉన్న సీఏ విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అతను సర్దుబాటు చేశాడు. కేసు పెట్టారు నా మీద. అయితే నాకు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కూడా, నేను పెట్టలా కేసు. మళ్ళీ ఆయన ఆయనే వచ్చి విత్డ్రా చేసుకున్నాడు. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు ఒక వివాదాస్పద నాయకుడిగా ఒక ముద్రెత్తి పడిపోయింది. అంటే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే పాయింట్ అవుట్ చేయడం కానీ, కమిషనర్ని పాయింట్ అవుట్ చేయడం కానీ, సమస్యలు ఏమైనా ఉంటే చేయకపోతే నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా గట్టిగా అడిగే స్వభావం, ఎందుకు చేయరు అని. అంటే మీ పార్టీలో కూడా ఇదే రకంగా మీ ధోరణి అని అడుగుతాం. ఒక విమర్శలకు బాగా అర్థిస్తుంది కదా అది, ముందు పడదనేసి ఒక పడదు కదా. పార్టీ కోసం అనుక్షణం కష్టపడేవాళ్ళం మేము. మా వార్డుల్లో ఎప్పుడు కూడా మాకు మెజారిటీ, ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మాది ఎక్కువ మెజారిటీ ఉంటుంది. మొన్న కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎలక్షన్లో సుమారు 600 చిల్లర మెజారిటీ వచ్చింది మా బూత్కి. ఈ ఎలక్షన్స్లో పనిచేయకుండా గాలికి తిరుగుతా, ఇప్పుడు కొత్త నాయకులు వేరే పార్టీలోంచి వచ్చేవాళ్ళు, లేకపోతే వేరే వర్గంలోంచి వాళ్ళ వ్యక్తిగత ప్రాప్తం కోసం తిరుగుతా ఉండేవాళ్ళు, ఫైర్ వికారులు, వారందరికీ ప్రయారిటీలు ఉంటాయి పార్టీల్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం 100%. ఏదన్నా అడిగితే కూడా స్ట్రైట్గా అదే అడుగుతాం. పార్టీని డ్యామేజ్ చేస్తా ఉంటే ఎవరి పార్టీ ఏం కదా, అది ప్రజల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే 100%. ఏదేదో సొంత పార్టీ లాగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితే కదా. ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. రైట్, మరి మీకు రాజకీయ గురువు ఆరా శెట్టి గారు అని చెప్పారు, మరి ఇప్పుడు ఆయనైతే వేరే పార్టీలో ఉన్నారు కదా. అవును, ఆయన రాజశేఖర్, ఆయన చెప్తేనే మొట్టమొదటిసారి మేమంతా వైఎస్ఆర్ పార్టీలోకి రావడం, కండువాలు వేసుకోవటం. అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా ఉన్నాం మేమంతా, రావడం జరిగింది. తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల్లో వాళ్ళకి రాకపోవడం, అదంతా రాజకీయం. నాటకీయ పరిణామాల్లో రాకపోవడం, వాళ్ళ అమ్మాయికి చైర్మన్ని మస్తాన్రావు గారు ఇవ్వటం, అది వేరే సపరేట్ సెక్షన్. అది ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని మీరు మా పార్టీలోకి రండి, మీరు మేము పార్టీ మారిపోయాము రండి అని ఎప్పుడు అడగలేదు. ఆ ప్రస్తావన రాలేదు. ఆ తెలుగుదేశం పార్టీలో చేరండి అని గుర్తులు చేయలేదు, మేము పోలేదు. మీరు అడగలేదు ఆయన మళ్ళీ పార్టీలో రమ్మని? అప్పుడు ఒక ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవాళ్ళు. అన్నా శెట్టిని పార్టీలోకి రమ్మని పలుమార్లు అడగడం జరిగింది. అంటే యువతల పార్టీలో ఆయనకి ఒక ప్రాముఖ్యత ఇవ్వకుండా మోసం చేశారు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. అప్పుడున్న నాటకీయ పరిణామాలు, కొన్ని కొన్ని సామాజిక వర్గాల జోక్యం, దానివల్ల అతను బయటికి ఉండాల్సిన పరిస్థితి. అతను తీవ్రమైన రాజకీయ ఒత్తిడితో ఉన్నాడు. మేము చిన్న నాయకులు, మాదేముంది, మేము గుడ్డ నాయకులు, అనా సెట్ శిష్యులుగా ఉన్నా. మీరు ముఖ్యులు కదా ఆయనకి, ముఖ్యులు అయితే అయినచ్చు. నేను కౌన్సిల్లో లేను, ఓడిపోయాను. నేను కౌన్సిల్లో ఉంటే అది ఎట్లా జరుగుతుండదు ఏమో తెలియదు. అది నా గడవిప్పది. నేను అశక్తత, నేను కూడా అశక్తి ఉన్నాను. అంటే గట్టిగా అడిగి తీసుకునే సాధించుండేవాళ్ళు, ఎందుకు ఇవ్వరు అని గట్టిగా అడుగుండేవాళ్ళు. నేను అప్పుడు ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, అందుకని నాకు అంత వాయిస్ రాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరిగే అవకాశం ఉందా లేదా? మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు కదా, మళ్ళీ కౌన్సిల్కి వెళ్ళాలని. కౌన్సిల్ 2 సార్లు వేసుకున్నాం కౌన్సిల్ చొక్కాని. 3వ సారి నాకైతే మున్సిపాలిటీ మీద
నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే. ఇప్పుడు మీరు పార్టీలో ఒక ఒక బాధ్యత ఉంది కదా మీకు, అవును, జిల్లా కార్యదర్శి పార్టీ, ఈ బాధ్యతలు మీరు ఎలా చేస్తున్నారు? బాధ్యతలు మేము బాగానే నిర్వహిస్తున్నాం. ఏ కార్యక్రమం అయినా మేము అటెండ్ అవుతాం. ఇప్పుడు కనిపించే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. వాటి అందరికీ ఇచ్చాం, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ల వ్యవస్థ అంతా వాళ్ళ ద్వారా ప్రజలకి విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నాం. అంటే పార్టీ పని ఉంటుంది కదా, పార్టీలు అంటే ప్రజలకు సేవ, దాంట్లోనే మునిగిపోతాం. మాకు టైం సరిపోవట్లా, కొంతమందికి ఏం పని బాట ఉండదు. వాళ్ళకి ప్రజలకు సేవలకు దక్కన పెట్టి ఎవడు తెలసొక్క తల ప్యాంట్ వేసుకొచ్చేసి ఎమ్మెల్యే పక్కన నిలబడడం, ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో మేము హాల్చల్ చేయటం, అదంతా ఫోటోలు తీసుకుంటే నాయకులు అయిపోతారు అనుకుంటే మాకు ఇన్ని ఫోటోలు ఉండేవి. నాయకుల దగ్గర ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేస్తే ప్రజలకు పని చేయాలి. ఫస్ట్ ప్రజల మనసు దోచుకోవాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్తే, పని చెప్తే నో అని చెప్పకుండా చేయగలిగే స్థితి ఉండాలి మనం. ఆ స్థితిలో అయినప్పుడు పోయి ఫోటోలకి పొదులు ఇచ్చేసి ఇట్లాగా అవన్నీ నాయకుడిగా రాత్రి రాత్రిగా ఏమి ఎదిగిపోరు. నాయకుడిగా కావాలంటే ప్రజలకు పని చేయాలా, ప్రజాసేవ చేయాలన్న లక్ష్యం ఉండాలా, ఏదో ఒకటి ఉండాలి. కొంతమంది మేము చాలామంది సీజనర్స్ని చూసాం. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, కొంతకాలం ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వ్యక్తిగతంగా లాభం పొందుతారు, తర్వాత కంటికి కూడా కనపడరు. అలాంటి వాళ్ళు మేము నా 28 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చాలామందిని చూసి, ఒక సంవత్సరం ఉంటారు తర్వాత కనపడరు, వాళ్ళు మూటా ముళ్ళ సర్దుకుని వెళ్ళిపోతారు. మేము మాత్రం అట్లే ఉన్నాం, ఎందుకంటే మేము పార్టీ ఒక లాయల్టీ ఎప్పుడు తప్పు చేస్తాం. 100% పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీలు ఎవరైనా అన్నా కానీ ఒప్పుకునే పరిస్థితి ఏంటో. అంటే మీరు ఇప్పుడు రాజకీయ రంగంలో కాలు పెట్టారు, రెడ్క్రాస్లో ఒకటి, ప్రజాసేవ, దేనికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నారు ముందు ఈ పరిణామాల నేపథ్యంలో? రాజకీయ పరిణామం ప్రజెంట్ అయితే నేను స్వచ్ఛంద సేవ, నా వ్యక్తిగతంగా నేను ఏమి చేయాలనుకుంటానో అదే చేస్తాను. దాంట్లో నాకు ఇంకొకరు ఎవరో వచ్చిన అనేది ఒత్తిడి చేయి, నివేది చేయి, ఇది చేయి అంటే చేయలేము. అట్లా చెప్పలేరు కూడా. నా ప్రసన్న అలాగే ఉంటాడు, అంతే మారడు. చెప్పలేరు మాకు, నువ్వు ఫలానా పని చెయ్యని గట్టిగా చెప్పే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మనం అన్ని పార్టీ కార్యక్రమాలన్నీ చక్కదిద్దుతూ ఉంటాం, ఖచ్చితంగా మా ఎక్కడా ఏమి లేకుండా చూస్తూ ఉంటాం. ఏమి అడగం కూడా, మాకు ఇది కావాలని పార్టీని కూడా మేమేమి అడగం, ఆశించకుండా చేస్తాం. పార్టీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఏమన్నా అనిపిస్తే, వాళ్ళు ఏమన్నా ఇస్తే అది వేరే విషయం. కానీ చిన్న చిన్న ఇస్తామన్నారు, ఏదో ఒకసారి డైరెక్టర్ అని అదేదో చెప్పారు. మీ మిస్సెస్కి ఇస్తాము, ఏఎంసీలో ఉన్న వైస్ అదే డైరెక్టర్ ఇస్తాము అది ఇది అనేసి అడగడం జరిగింది. మాకు అవసరం లేదని చెప్పారు. ఆశించకుండానే ఇలాగే ఉంటారా, ఏమైనా ఆశిస్తుంటారా? ప్రజలకు సేవ చేస్తున్నాం కదా, ఆశిస్తే అంటే రాజకీయాలు డెఫినెట్గా కావాలి. రాజకీయాల్లో ఉండేవాళ్ళకి పదవులు లేకుండా కోరుకోరు కదా, కానీ మాకు సరిపడా పదవి ఇస్తే 100% మేము స్వీకరిస్తాం. దానికోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చేయలేదు, ఎవరిని అడగలేదు. మరి ప్రయత్నం చేయకుండా రాజకీయాల్లో పదవులు ఎలా వస్తాయంట? కౌన్సిలర్గా నేనేం ప్రయత్నం చేయలే, నాకే వచ్చింది. కౌన్సిలర్ అంటే ప్రజాబలం ఉంటుంది పార్టీలో. పదవులు సరే, పార్టీలో కూడా పదవి కూడా మా ఎమ్మెల్యే గారు మనకి మన సమర్థతను ఇచ్చారు. అలాగే పదవులు కూడా అలాగే రావాలని కోరుకుంటాం. మనకు సమర్థులం అయితే మనకి ఇస్తారు. గుర్తించేదాకా మీరు రాగాలి. అవును, మనకు సమర్థులం కాలేదేమో వాళ్ళు పరిగెత్తరు. సమర్థులు అయితే మన పదవి రావాలి. అది ఇటీవల కొన్ని పత్రికల్లో, ఒక పత్రికల్లో పేరు రాలా అన్నది అడిగా, దాని మీద పెద్ద వివాదం చేశారు. అంటే మనకి పత్రికల్లో పేరు రాయకూడదు అనే అంత అది కూడా మనం అడగకూడదు. అంటే మనం అసమర్థుల కింద లెక్క, అంటే మనం సమర్థులం కాల. ఒక పత్రికలో పేరు రాయించుకోవడానికి కూడా సమర్థత లేదేమో అని అనేసి నేను తమ్ముగాను, సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉన్నాము అంటే అట్లా అనుకోవాల్సిన అవసరం ఇలా తెలియదు. నాకు ఎప్పుడు వైలెంట్ వస్తుంది నాకు తెలియదు. వచ్చిన రోజు మాత్రం ఇబ్బంది అయినా సరే అది నా నేచర్, అది అంతే. తట్టుకోలేను, నేను అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను, అడుగుతాను. వీలైతే యుద్ధం చేయాల్సి వస్తే అది కూడా చేస్తాను. ఆ బలం అవన్నీ ఉన్నాయి. భయపడే భయం అంటే తెలియదు. పోలీస్ కేసులు అన్న భయం లేదు. ఇంకేదన్నా నాయకుల దగ్గరికి పోయి ఆయన ఏమైనా అంటాడేమో, ఈయన ఏమైనా అంటాడా భయం లేదు.
గట్టిగానే ఉంటాం ఉండేంత వరకు. రైట్, ఎవరికి చెంచా గిరి కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగ ఇదే మార్గంలో ఉంటారు? ఉంటాం ఉన్నంతకాలం. రేపు వెరీ గుడ్. తన రాజకీయ రంగంలో సుదీర్ఘకాల ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, ఇబ్బందులు, ఆటంకాలు, వాటిని ఎలా అధిగమించడం, అలాగే తను ఈ రాజకీయ ప్రజాసేవతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలతో తన అనుబంధం, తాను ఏం చేయదలుచుకుంది, ఇవన్నీ చక్కగా వివరించారు ప్రసన్న అన్నయ్యలు గారు. వారు కోరుకున్నట్లుగానే భవిష్యత్తులో వారి ఆశలు ఫలిస్తాయని సుపథా టీవీ ద్వారా మనం కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. సుపథా టీవీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి, మమ్మల్ని మీరు గుర్తించి పిలిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుపథా టీవీ.